ఓం శ్రీ మాత్రే నమ ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే అనేది డబ్బులోనో లగ్జరీ వస్తువుల్లోనో ఉండదు అది మనుషుల యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కొందరు చూడండి ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు వాళ్ళని చూసి ఎదుటివారు అనుకుంటూ ఉంటారు వీళ్ళకి బాధలు అంటూ ఏం ఉండవా అని అయితే అటువంటి వారు చిన్న చిన్న విషయాల్లోనూ కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు అందుకే వారు అలా ఆనందంగా ఉండగలుగుతారు రాశి చక్రాల ప్రకారం కొన్ని రాసులు వారు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటారట మరి ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు జీవితం పట్ల చాలా ఆహ్లాదకరమైన వైఖరిని కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా జోకులు పేలుస్తూ ఉంటారు ఈ రాశివారి పక్కన ఉండేవారిని కూడా ఆనందంగా ఉంచుతారు సాధారణంగా మేషరాశివారు తమ పట్ల చెడుగా ఉండేవారిని గురించి పెద్దగా పట్టించుకోరు అందరితో కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటారు ఆ వ్యక్తిత్వమే వారిని మరింత ఆనందంగా ఉంచుతుంది సింహరాశి ఈ రాశివారు ప్రతి దానిని కూడా పాజిటివ్గానే చూస్తారు ప్రతి దానిలోనూ మంచి వెతుక్కునే ప్రయత్నం చేస్తారు ఎలాంటి పరిస్థితిని ఆనందంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు తమ జీవితంలో బాధ అనేదే లేకుండా చేసుకుంటారు అందుకే ఈ రాశివారు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆనందంగా కనిపిస్తారు తులారాశి తులారాశివారి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది జీవితం ఎలా సాగినా సరే దాన్ని ఎదురు ఇదాలి అని అనుకోరు సాఫీగా సాగిపోవాలని చూస్తూ ఉంటారు ఎలాంటి విభేదాలు వచ్చినా కూడా సున్నితంగా పరిష్కరించుకుని ఆనందంగా ముందుకు సాగిపోతారు ధనసు రాశి ఈ రాశివారు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు ఈ రాశివారు స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటారు ఏదైనా బాధ ఈ రాశివారు కలిగితే దానిని ఎలా తప్పించుకోవాలి అని చూస్తుంటారు ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు తమ పరిస్థితులను మార్చుకుంటూ ఉంటారు మీనరాశి ఈ రాశి వారు సంతోషంగా ఉన్నప్పటికీ కొంచెం భిన్నంగా ఉంటారు వీరు ఎక్కువగా ఏడుస్తారు వారి భావోద్వేగాలను బయటకు తీస్తారు ఇది వారి బాధను అధిగమించడానికి సహాయపడుతుంది తరువాత బాధ తీరాక ఆనందంగా ఉండగలుగుతారు ఎమోషన్స్ను కంట్రోల్ చేయకూడదు అని వారు అనుకుంటారు ఇవన్నీ ఆచరించటం వల్ల ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్నవారిలా కనిపించడానికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు అలాగే భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి